సరే పిల్లలు, మరి 4 o'clock అయింది కదా, మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? అయితే మీరు ఎక్కడున్నారో అక్కడ అందరూ మొక్కలు వేసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, జీవాధిపతి, జీవించిన వాడ దేవానికి లెక్కల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా రాజా. ఇటు విధంగా ప్రభువా సండే స్కూల్ చదవటానికి సాయం చేసిన దేవానికి లెక్కల స్థుతులు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా సండే స్కూల్ వీడియో చూడడానికి సాయం చేయండి ప్రభువా తండ్రి. ప్రతి ఒక్కదాన్ని నేర్చుకొని ప్రభువా వాళ్ళ జీవితాలను అవలంబించుకోవడానికి సాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఏమైతే నేర్పుతున్నాం ప్రతి ఒక్కదాన్ని నేర్చుకోవడానికి సాయం చేయమని చిన్న ప్రార్థన పాదాలు సన్నిధి చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, అయితే ఇప్పుడు మనం పాటలు పాడుకుందామా? అయితే అందరూ కలిసి అక్కలు అన్నీ ఎలా యాక్షన్ చేస్తున్నారో మీరు అలాగే చేయాలి, సరేనా? ఆ పిల్లలు school.
పిల్లలు ఇప్పుడు మీరు యాక్సిడెంట్ చేశారు అక్కలన్నీలాగా బాగా చేశారు కదా అక్కలన్నీలు మరి మీరు చేశారు ఇంట్లోని అయితే ఇప్పుడు మనందరం స్కిట్ చూద్దామా మరి మీరు కామ్గా కూర్చొని స్కిట్ చూస్తే మీకు అయితే పిల్లలు ఆ సైన్ ఇవ్వో చేసు ప్రభుని సైన్ బందీగా తీసుకెళ్ళిపోయింది చే నేనేం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు ఇంతవరకు నేను యేసుప్రభుతో ఉన్నాను వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు నన్ను గుర్తుపడితే వీళ్ళు నన్ను కూడా బందీగా తీసుకెళ్ళిపోతారేమో నాకేం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు బాబు బాబు ఉండొక్కసారి ఏమా నువ్వు ఆ యేసుప్రభుతో ఉన్నవాడవే కదా ఆయన ఎవరు ఆయన ఎవరు నాకు తెలియదు లేదు ఆయన శిష్యులతో ఉన్నవాడవే కదా లేదు నాకు ఆయన తెలియదమ్మా నిజం చెప్పు బాబు మేము చూసాము లేదు లేదు నాకు ఆయన ఎవరు తెలియదు నన్ను అడక్కం బాబు ఆయన గురించి తీటి ఆయనతో ఉన్నవాడే కదా హేటర్ బాబు జనాలు ఇక్కడ నన్ను చూసి ఇక్కడ గుర్తుపడేస్తున్నారు వీళ్ళు నేను యేసుప్రభుతో ఉన్నానని వీళ్ళకందరూ తెలిసేమో వీళ్ళందరూ నన్ను గుర్తుపడుతున్నారు ఇక్కడ నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళిపోదాం ఎక్కడికైనా ఇక్కడ జనాలతో ఉండకుండా కొద్ది దూరంగా వెళ్దాం బాబు నువ్వు పేతురువే కదా కాదు కాదు నేను పేతురు కాదు నువ్వు పేతురువే నువ్వు యేసు ప్రభుతో ఉండడం మేము చూసాము ఆయన ఎవరు నాకు తెలియదాం బాబు నాకు ఆయన ఎవరు తెలియదు నేను చూశాను లేదు నాకు ఆయన ఎవరు తెలియదు నేను లేను ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు బాబు ఏమా నువ్వు ఈతప్రభుతో కూడా ఉన్నవాడవే కదా లేదు నాకు ఆయన ఎవరు నాకు తెలియదు మీరేటండి బాబు నువ్వు అబద్ధం ఆడకు నువ్వు ఈతప్రభుతో ఉన్నావు నేను చూశాను నిన్ను నువ్వు చూశాను నిన్ను ఆయన ఎవరు నాకు తెలియదే బాబు నేను చూశాను బాబు అంటే నువ్వు లేదు నాకు తెలియదు ఆయన ఇదేటిది బాబు నాకు తెలియదు బాబు అట్లే నేను వెళ్తాను నాకు దారి కట్టడం ఊరికన్నా నేను ఎంతవరకు యేసుప్రభుత కలిసి తిరిగాను అయినా సరే నేను యేసుప్రభు ఎవరో నాకు తెలియదని నేను చెప్పాను అందరికీ ఛే నేను చాలా తప్పు చేశాను యేసుప్రభు మీద ఎవరు వచ్చినా అయినా ముందు ఉండేవాడిని అలాంటి నేను ఇప్పుడు యేసుప్రభు ఎవరు తెలియదని నేను చెప్పాను ఛే చూశారు కదా పేతురు తన జీవితంలో యేసుప్రభుతో ఉన్నప్పటికీ యేసుప్రభుత అనేక ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ యేసుప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకం లేనివాడై యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పాడు మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే మన విశ్వాసం కేవలం మాటల్లో మిగిలిపోతుందా లేక అది చేతల్లో చూపించగలుగుతామా అయితే పిల్లలు అయితే మనము యాక్టివిటీ చూద్దామా యాక్టివిటీలో అక్కలు అన్నీలు చేసింది మీరు జాగ్రత్తగా చూడాలి మీరు కూడా అక్కలు అన్నీతో పాటు ఏం చేయాలి యాక్టివిటీ చేయాలి ఓకేనా అయితే యాక్టివిటీ చూద్దాం మనం హాయ్ పిల్లలు మరి ఇప్పటిదాకా మనం సండే స్కూల్లో ఉన్నాం కదా పాటలు పాడుకున్నాం స్కిట్ చూసాం విశ్వాసం కోసం చాలా నేర్చుకున్నాం కదా అయితే మనం ఏం నేర్చుకున్నాం విశ్వాసం కోసం విశ్వాసము క్రియలు లేకుండా ఉంటే అదేంటి మృతము అని నేర్చుకున్నాం కదా అంటే మనకు విశ్వాసం ఉందని చెప్తే సరిపోదు విశ్వాసంలో ఏముండాలి క్రియ ఉండాలి క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్తే ఆ విశ్వాసం ఎందుకు ఏమవుదు పనిచేయదనమాట మనం నేర్చుకున్నాం కదా విశ్వాసం కోసం ఇప్పుడు అయితే ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేస్తానన్నమాట అప్పుడు మనం ఇంకా బాగా నేర్చుకోవచ్చు విశ్వాసం అంటే ఏంటో సరేనా అయితే మీ అందరు నాతో పాటు యాక్టివిటీ చేస్తారా అయితే మనకి యాక్టివిటీ చేయాలంటే మనకి ఏం కావాలంటే 2 బైండింగ్ బుక్స్ కావాలి అండ్ 2 A4 షీట్స్ పేపర్ కావాలి అండ్ 2 గ్లాస్ కావాలన్నమాట ఓకేనా అయితే ఎవరైతే అన్నీ రెడీ చేసుకుంటారో వాళ్ళు నాతో పాటు యాక్టివిటీ చేయండి ఓకేనా అయితే మనం యాక్టివిటీ స్టార్ట్ చేసుకుందాం సరే పిల్లలు అయితే మనం యాక్టివిటీ స్టార్ట్ చేసుకుందాం అయితే మీరు చూస్తున్నారా ఇక్కడ నేను ఏం చేశాను ఒక 2 బైండింగ్ బుక్స్ నించోబెట్టాను చూస్తున్నారు అందులో 2 బైండింగ్ బుక్స్ ఉన్నాయి 2 బైండింగ్ బుక్స్ నించోబెట్టాను అయితే చూస్తున్నారు కదా జాగ్రత్తగా ఈ బైండింగ్ బుక్స్ మీద ఒక పేపర్ పెట్టానన్నమాట చూస్తున్నారా పేపర్ పెట్టాను అందరికి కనిపిస్తుంది కదా అయితే పిల్లలు చూస్తున్నారా అయితే ఈ బైండింగ్ బుక్స్ ఏంటంటే ఈ బైండింగ్ బుక్స్ ఈ పేపర్ ఏంటంటే మన జీవితం అన్నమాట
ఏంటి మన జీవితం చూసారా మన జీవితం ఎంత చక్కగా హాయిగా నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది కదా ఏటి అదే కిందకి పడిపోకుండా ఏం అవ్వకుండా చాలా ప్లెయిన్గా నీట్గా ఉంది జీవితం అయితే కొన్నిసార్లు మన జీవితంలో ఏమొస్తాయి కష్టాలు బాధలు సోదరులు వస్తాయి కదా వచ్చినప్పుడు మనందరం ఏం చెప్తాం నాకు విశ్వాసం ఉంది దేవుడు అంటే నమ్మకం ఉంది దేవుడు అంటే నమ్మకం ఉంది అని చెప్తాం కదా మనందరం చెప్తాం అయితే ఒకసారి చూద్దాం అనమాట అయితే మీకు చెప్పాను కదా ఒక పేపర్ గ్లాస్ తెచ్చుకోమని ఇదిగోండి పేపర్ గ్లాస్ అందరికి కనిపిస్తుంది ఆ పేపర్ గ్లాస్ అయితే చూడండి అయితే ఇప్పుడు నేను పేపర్ గ్లాస్ పెడతాను దీని మీద ఈ పేపర్ గ్లాస్ ఏంటంటే ఒక పెద్ద శోధన అనమాట పెద్ద శోధన అయితే ఈ శోధన మన జీవితంలోకి వస్తే మన జీవితం ఏమవుతుందో చూద్దాం పిల్లలు చూసారా ఏమైందో జీవితం ముందంతా జీవితం బాగుంది కానీ ఒక శోధన రాగానే మన జీవితం ఏమైంది కింద పడిపోయింది కదా శోధన రాకముందు వరకు జీవితం ఎలా ఉంది జీవితం చక్కగా ఈ చక్కగా నించుంది కదా చక్కగా దీని మీద నించుంది కానీ ఒక శోధన రాగానే జీవితం ఏమైంది పడిపోయింది కదా అయితే ఇప్పుడు మనకి విశ్వాసం ఉందని చెప్పాం కానీ మనం ఏం చేయలేదు అది చూపించలేదు కదా విశ్వాసం మన జీవితంలో చూపించలేదు విశ్వాసాన్ని చూపించలేదు కాబట్టి ఏమైంది శోధన రాగానే జీవితం కిందకు పడిపోయింది అయితే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన జీవితం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకి విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే నాకు విశ్వాసం ఉంది అని చెప్తే అయిపోయిందా అలా కాదు కదా మనకి విశ్వాసం ఉంటే ఏం చేయాలి మన చేతల్లో చూపించాలి మనం నేర్చుకున్నాం కదా క్రియలు లేని విశ్వాసము మృతము అది ఇంకా వేస్ట్ అన్నమాట మనం ఏ క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉంది నాకు దేవుడి నమ్మకం ఉంది అని చెప్పామనుకో అది ఆ విశ్వాసం మనకి ఎందుకు యూజ్ అవ్వదన్నమాట చూసారా ఈ జీవితాన్ని ఈ జీవితం ఏమైంది ఈ జీవితంలో ఏ క్రియ లేదన్నమాట ఏ క్రియ లేదు కాబట్టి ఏమైంది ఒక శోధన రాగానే ఒక శ్రమ రాగానే ఈ క్రియ ఈ జీవితం ఏమైంది పడిపోయింది ఒక శోధన రాగానే పడిపోయింది అయితే మనకి విశ్వాసం కావాలని చెప్పానా విశ్వాసం ఎలా ఉండాలి క్రియలతో కూడిందై ఉండాలి అయితే ఇప్పుడు నేను ఈ పేపర్ని ఫోల్డ్ చేస్తాను నేను ఎలా ఫోల్డ్ చేస్తానో మీరు అలాగే ఫోల్డ్ చేయండి అయితే అందరూ జాగ్రత్తగా చూడండి అయితే పిల్లలు చూస్తున్నారా అయితే చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రంట్కి ఒక ఫోల్డ్ బ్యాక్కి ఒక ఫోల్డ్ అన్నమాట చూస్తున్నారా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రంట్కి ఒక ఫోల్డ్ బ్యాక్కి ఒక ఫోల్డ్ అన్నమాట మీరు చేస్తున్నారా నాతో పాటు ఫ్రంట్కి ఒక ఫోల్డ్ బ్యాక్కి ఒక ఫోల్డ్ అయితే మీకు చెప్పాను కదా పిల్లలు మీకు ఏం చెప్పాను ఈ పేపర్ ఏంటి మన జీవితం అని చెప్పాను కదా ముందు మన జీవితంలో ఏమైనా క్రియ ఉందా ఏం లేదు కదా ప్లెయిన్ పేపర్ అన్నమాట అంటే ప్లెయిన్ జీవితం అంటే అందులో ఏ క్రియ లేదు క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం వల్ల ఏమైంది ఆ జీవితం పడిపోయింది అన్నమాట అయితే ఇప్పుడు చూసారా చూసారు ఈ పేపర్ని ఈ పేపర్ని మనం ఏం చేసాం ఫ్రంట్కో ఫోల్డ్ బ్యాక్కో ఫోల్డ్ చేసి ఇలా చేసాం కదా అయితే ఇప్పుడు ఈ జీవితాన్ని ఏం చేద్దామంటే అలాగే ఇందాకలా పెడదామన్నమాట సరే పిల్లలు అయితే మనం ఇందాక చూసాం కదా ఒక ప్లెయిన్ పేపర్ మీద పెట్టినప్పుడు పేపర్ గ్లాస్ ఏమైంది పడిపోయింది కదా అయితే ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఒక పేపర్ని ఏం చేశాను ఫోల్డ్ చేశాను మీరు చూస్తున్నారు కదా ఒక పేపర్ని నేను ఏం చేశాను ఫోల్డ్ చేశాను ఫ్రంట్కి బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేశాను మీరు ఫోల్డ్ చేశారు నాతో పాటు అయితే ఇప్పుడు ఈ పేపర్ మనం పెట్టి చూద్దాం గ్లాస్ పడిపోద్దో పడదో చూద్దాం అయితే జాగ్రత్త చూస్తున్నారు నాతో పాటు మీరు చూస్తున్నారా అయితే జాగ్రత్తగా చూడండి పిల్లలు చూస్తున్నారా గ్లాస్ ఏమైంది గ్లాస్ పడలేదు కదా గ్లాస్ ఎందుకు పడలేదు మన పేపర్ని ఏం చేసాం ఫోల్డ్ చేసాం కదా ఫ్రంట్కి బ్యాక్కి ఫోల్డ్ చేసాం అందుకే పేపర్ ఏమవ్వలేదు గ్లాస్ పడలేదు ఇందాక గ్లాస్ ఏమైంది పడిపోయింది కదా ఎందుకు ప్లెయిన్ పేపర్ మీద మనం ఏం చేసాం ఆ గ్లాస్ పెట్టాం దానివల్ల గ్లాస్ ఏమైంది పడిపోయింది ఈ గ్లాస్ ఎందుకు పడలేదు గ్లాసు ఫోల్డ్ చేయడం వల్ల పడలేదన్నమాట అయితే మనం నేర్చుకున్నాం కదా ఏం నేర్చుకున్నాం మన జీవితంలో ఏముండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలి క్రియలతో కూడిందే ఉండాలి నాకు విశ్వాసం ఉంది అని నోటితో చెప్తే దానిలో మన యూత్ ఉంటుందా ఇందులో ప్లెయిన్ పేపర్ చూసారా
అది ఇప్పుడు ఆ పేపర్ అంటే ఏంటి? అది ఒక జీవితం. ఆ జీవితం కూడా చెప్పుకుంది. ఏం చెప్పుకుంది? నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పుకుంది. కానీ ఒక శోధన రాగానే ఏమైంది? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఆ జీవితంలో ఏం లేదు, క్రియ లేదు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ జీవితాన్ని, ఈ జీవితం మాత్రం పడలేదన్నమాట. చూస్తున్నారా ఎందుకు పడలేదు? చూసారా శోధన వచ్చింది. ఒక శోధన వచ్చినప్పటికీ ఈ జీవితం ఏమవ్వలేదు, పడలేదు. ఎందుకు పడలేదు? ఈ జీవితంలో ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసంతో పాటు ఏముంది? క్రియ కూడా ఉంది. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసం ఉంటుందో, విశ్వాసంతో పాటు క్రియ ఉంటుందో, మనకి ఎన్ని శోధనలు ఎన్ని బాధలు వచ్చినా మనం ఏమవ్వం? పడిపోకుండా ఉంటాం. అయితే ఈరోజు మీరు కూడా ఏం చేయాలి? విశ్వాసం పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? క్రియలతో పెంచుకోవాలి. నాకు విశ్వాసం ఉంది, నేను ఏసీని నమ్ముకుంటున్నాను, సండే స్కూల్కి వెళ్తున్నాను అని చెప్తే అయిపోయిందా? కాదు కదా. మన విశ్వాసంతో పాటు మన క్రియ కూడా ఏమవ్వాలి? రోజు రోజుకి పెరగాలి. క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్తే అది దేనికి యూజ్ అవ్వదు. అయితే యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు మీకు? సరే పిల్లలు, అయితే ఇప్పుడు మనం వాకింగ్ నేర్చుకుందాం. అక్క వచ్చి వాకింగ్ నేర్పిస్తుంది, మనందరూ వాకింగ్ నేర్చుకుందామే. వాకింగ్ నేర్చుకున్న తర్వాత మీ మమ్మీకి మీ డాడీకి మీరు అప్ చెప్పేయాలి వాకింగ్. ఓకేనా? సరే పిల్లలు, వాక్యం నేర్చుకుందామా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ ఓపెన్ చేయండి. హెబ్రీయులు 11:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. ఓకేనా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఈజీగానే ఉంది కదా. సరే ఇంకొకసారి చెప్తున్నాను, అందరూ బేగా నేర్చుకోవాలి. ఓకేనా? హెబ్రీయులు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 సరే. ఒకవేళ మీకు వచ్చేసినట్లయితే మీ పక్కన ఎవరుంటే వాళ్ళకి అప్పు చెప్పేయండి. హాయ్ పిల్లలు, అయితే మనం ఇప్పుడు దాకా పాటలు పాడుకున్నాం, స్కిట్ చూసాం, విశ్వాసం కోసం చాలా నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఒక స్టోరీ విందామా? యేసుప్రభు కోసం, యేసుప్రభు చేసిన అద్భుత కార్యాల కోసం ఒక స్టోరీ విందామే. అయితే మరి మీరు జాగ్రత్తగా వినాలి, మరి మీరు ఇంకా ఎక్కడికి కదలకుండా, ఎక్కడికి అటు ఇటు పరిగెట్టకుండా జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది అన్నీలు అక్కలు ఏం చేస్తున్నారో. అయితే మీరు రెడీయా? ఒక ఊర్లోనే నుంచి ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు అనేక దినముల నుంచి ఏం చేస్తున్నారంటే చూపు లేని వారుగా ఉన్నారు. గుడ్డి వాళ్ళు అంటే మీకు తెలుసు కదా పిల్లలు, వాళ్ళకి ఏమి చూడలేరు, చేయలేరు, వాళ్ళకి ఏంటి అంతా చీకటిగానే కనిపిస్తుంది. అయితే ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏంటంటే అనేక దినముల నుంచి వాళ్ళకి చూపు లేదు కదా, ఏమీ చూడలేరు. అయితే ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు ఒక రోజు ఏం చేస్తారంటే ఏసయ్య ఈ ఊరికి వచ్చారు అని చెప్పి వారికి తెలిసిందన్నమాట. ఏసయ్య ఊరికి వచ్చి ఇక్కడ అనేక మందికి ఏం చేస్తున్నారు, స్వస్థత ఇస్తున్నారు, మనం కూడా అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం, స్వస్థత పొందుకుందాం, రండి అని చెప్పి వాళ్ళిద్దరు మట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్నప్పుడు దాంట్లో ఒకరు అంటారు, పద అయితే వెళ్దాం అంటారు. మళ్ళీ అంటారు, వద్దు 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 వద్దు, ఎందుకులే, ఆ ఏసయ్య అందరికీ ఏవేవో బాగు చేస్తున్నారు, మనకైతే కంటి చూపు ఇవ్వగలరో ఏదో, చేస్తారో చేయరో, వద్దులే ఇంకా, నేనైతే రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అని చెప్పి అంటారన్నమాట. సరే అని చెప్పి దాంట్లో ఒక గుడ్డివాడు ఏం చేస్తారంటే, అయితే నువ్వు రాపోతే రాపో, నేను వెళ్ళి ఏసే దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకొని వస్తాను అని చెప్పి వెళ్తారన్నమాట. అయితే ఆ గుడ్డివాడు ఏం చేస్తారంటే ఏసే దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏసే ఏం చేస్తారంటే ఆ గుడ్డివాడికి స్వస్థతనిచ్చారన్నమాట. స్వస్థతనిచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ గుడ్డివాడు చాలా ఆనందంతో తిరిగి ఏం చేస్తాడంటే తన గృహానికి వెళ్ళిపోతారన్నమాట. అయితే మంచి ఒక ఊర్లోని ఒక కుమారుడు ఒక తండ్రి ఉన్నాడన్నమాట. వాళ్ళ కొడుకేమో అనేక దినాల నుంచి ఏం చేస్తున్నాడంటే దెయ్యం పట్టి ఆ దెయ్యాలతో పీడింపబడి బాధపడుతున్నారు. అవును, దెయ్యాలంటే మీకు తెలుసు కదా అవి ఎలా ఉంటాయో, చెప్పిన మాట వినకుండా మనం చేస్తుంటాయి, అవి చాలా బలంగా ఉంటాయి. అస్సలు ఎంత బలంగా ఉంటాయంటే అవి మనుషులు కంట్రోల్ చేయడానికి కూడా అవ్వదన్నమాట. అయితేమో వాళ్ళ తండ్రి కొడుకును చూసినప్పుడు బాధపడుతుంటారు, ఏంటి ఇన్ని దినాల నుంచి నా కొడుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అలాగా చూస్తుంటారు. అయితే ఏమో ఒక దినం ఏమైందంటే, అయితే ఆ తండ్రి ఏం చేస్తున్నారంటే
ఏసై దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారో దెయ్యం, నేను రాను అని చెప్పి వాళ్ళ తండ్రితో అంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడు, లేదు నేను తీసుకెళ్తాను, ఒకసారి నువ్వు రా నా పద ఏసై దగ్గరికి మనం వెళ్దాము అని అంటారన్నమాట. లేదు నేను రాను అని చెప్పి అదేం ఏం చేస్తుందంటే మొండిగేస్తున్నాను. అప్పుడు ఏసై ఏం చేస్తారంటే ఒక్క చిటికేసి ఏం చేస్తారు, ఆ దెయ్యాన్ని ఆ మనిషినిలో నుంచి పంపించారు. వాళ్ళు పుట్టుక నుంచి ఏం చేస్తున్నారంటే ఆ పక్షవాయుతోటి బాధపడుతున్నారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ మట్టుకు ఏమి చేసుకోలేరు, ఏమి చెందలేరు కదా. అయితే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఏసయ్య స్వస్థత కలగజేస్తారు అని వాళ్ళు కూడా ఎవరో మాట్లాడుకున్నప్పుడు విన్నారన్నమాట. విన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరునా, అయితే మన ఇద్దరం కలిసి ఏం చేద్దామంటే ఏసై దగ్గరికి వెళ్దాము, ఏసై మనకు కూడా స్వస్థత దయచేస్తారు, నువ్వు నేను వెళ్దాం పదా అని అంటారన్నమాట. అన్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తి అంటాడు, లేదు ఏసై ఏమి అన్ని వ్యాధుల్ని నయం చేయగలరు కానీ ఇదేమి చేయలేరేమో, ఇది చాలా పెద్ద వ్యాధి ఏమో కదా అని చెప్పి అంటారు. లేదు ఏసై ఎలాంటి వ్యాధినైనా ఏం చేయగలరు, స్వస్థపరుస్తారు, పదా మన ఇద్దరం వెళ్దామంటే లేదు నేను రాను అని చెప్పి ఒక వ్యక్తి అంటాడు. సరే అయితే నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నాను అని చెప్పి ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఏసీ దగ్గరికి వెళ్తారన్నమాట. ఏసీ దగ్గరికి నెమ్మదిగా వెళ్తున్నారు, నన్ను ఏసీ స్వస్థపరుస్తారు కదా అనే ఒక విశ్వాసంతో ఏం చేస్తున్నారు, ఏసీ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏమైంది, ఏసయ్య తనకి ఒక పరిపూర్ణమైన స్వస్థతని దయచేశారు. ఏంటంటే ఇంకొక వ్యక్తి కూడా దురాత్మ శక్తులతోటి దెయ్యంతో ఏంటంటే దెయ్యం పట్టి ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారన్నమాట. ఈ దెయ్యం అయితే ముందు దెయ్యం కన్నా అధిక బలం కలిగింది, శక్తి కలిగింది అన్నమాట, ఎక్కువ పవర్స్ ఉన్నాయన్నమాట, అందరికీ భయపెడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు అయితే ఆ దెయ్యం చూసి అయితే చాలా బాధపడుతుండేవారు, నా కొడుకుని ఏంటి ఇలా చేస్తుంది అని చాలా అంటే చాలా వేదనగా ఉండేది వాళ్ళ తల్లిగారికి. ఆ తల్లిగారు జుత్తు పీకుతూ ఉండేది. వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రేమతోటి వాళ్ళకి ఏంటంటే భోజనం పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే అది ప్లేట్లు విసిరేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది, ఏం పెట్టినా తినేది కాదు వాళ్ళ అమ్మ మీద ఏంటంటే సీరియస్ అవుతూ. అయితే ఇవన్నీ చూసి వాళ్ళ అమ్మగారికి చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. అప్పుడు అనుకుంటుంది, వాళ్ళ మమ్మీ కొరు కూడా విన్నారన్నమాట, ఏసయ్య అనేకమైన వాటి నుంచి విడుదల కలుగు చేస్తున్నారు, నేను కూడా అయితే నేను వెళ్ళి నా కొడుకుకి స్వస్థత కలుగుతుందా లేదా అని చెప్పి వెళ్దాంలే, ఒకసారి ఏసీ దగ్గర తీసుకొని వెళ్దాము అనుకుని చెప్పి ఏం చేస్తుంది అంటే వాళ్ళ కొడుకుని తీసుకొని ఒక కొంత దూరం అయితే వెళ్తుందన్నమాట. అయితే అదేం ఏంటంటది, నేను రాను అంటదన్నమాట. చూశారు కదా పిల్లలు, అయితే ఫస్ట్ ఈ స్కిట్లో మనం ఏం చూసాం, ఇద్దరు గుడ్డివాళ్ళు వచ్చారు. ఇద్దరు గుడ్డివాళ్ళు వచ్చినప్పుడు దాంట్లో ఒక గుడ్డివాడు ఏం చేశాడు, స్వస్థత పొందుకున్నాడు. ఇంకా గుడ్డివాడు ఏమనుకున్నాడు, ఏసైనా ఎక్కడ స్వస్థపరుస్తారు, ఏం చేస్తారు అని ఏంటి ఒక అవిశ్వాసంతో తన ఏసీ దగ్గరికి రాకుండా ఏం చేశాడంటే వెనకకు వెళ్ళిపోయాడు. ఇంకా మనం నెక్స్ట్ ఎవరు వచ్చారు, ఇద్దరు దెయ్యం పట్టిన వ్యక్తులు వచ్చారు కదా. అయితే ఆ దెయ్యం పట్టిన వ్యక్తి ఏం చేశారంటే వాళ్ళ కుమారుల్ని ఎంత కష్టమైనప్పటికీ వాళ్ళు ఏం చేశారు, ఏసీ దగ్గరికి తీసుకొని వచ్చారు. మాకు ఇది కష్టం ఉందని అనేక మంది ఉన్నారని చెప్పి దేవుడు మాకు స్వస్థపరుస్తారా లేదో అని చెప్పి వాళ్ళు ఏంటి ఉండిపోకుండా ఏం చేస్తారంటే ఏసీ దగ్గరికి వెళ్ళారు. ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఏం చేశారు, స్వస్థత పొందుకున్నారు. అయితే లాస్ట్లో ఎవరు వచ్చారు, పక్షవాయు కలిగిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా. అయితే వాళ్ళు కూడా ఏం చేశారంటే అనేక దినాల నుంచి వాళ్ళు పక్షవాయుతో బాధపడుతున్నారు, కానీ ఒక వ్యక్తి దాంట్లో ఏం చేశారు, స్వస్థత పొందుకున్నారు. ఇంకొక వ్యక్తి స్వస్థత పొందుకోలేదు. ఎందుకు అంటే తనకు దేవుడు ఏం చేయలేరు చెందలేరు అని చెప్పి తను ఏంటంటే హృదయంలో అనుకున్నారు. ఇంకొక వ్యక్తి ఏం చేశారు, ఏసీ అందు విశ్వాసం ఉంచి ఏసీ నాకు ఈ పని ఖచ్చితంగా చేస్తారు, నాకు కావలసిన సమస్తాన్ని నాకు స్వస్థత విడుదల ఏసీ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పి ఏం చేశారంటే ఏసీ దగ్గరికి వెళ్తారు. ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు, ఏసయ్య వాడికి కావలసిన స్వస్థతని దయచేశారు. అలాగే కదా పిల్లలు, మనం కూడా అనేకమైనవి దేవునికి అడుగుతూ ఉంటాం కదా, ఎడ్యుకేషన్ పరంగా మన తల్లిదండ్రుల కోసం, ఏసయ్య నాకు ఇది కావాలి అది కావాలని అని మనం అనేకమైన అడుగుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఏంటి, ఒకటి అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి. విశ్వాసం లేకుండా నేను ఇప్పుడు ఇది అడిగాను కదా, ఏసీ నాకు అసలు చేస్తారో చేయరో ఎందుకులే అడగడం అని చెప్పి మనం ఏంటి అలాగ అనుమానంతో మనం ఏమీ అడగకూడదు. మనం ఏం చేయాలంటే ఏదైనా మనం ఏసయ్య అడిగామనుకో ఖచ్చితంగా ఏసయ్య అది మనకి ఇస్తారు అనే నమ్మకంతో విశ్వాసంతో మనకు అడిగినప్పుడు ఏసయ్య మనకి సమస్తాన్ని ఇస్తారు, సమస్తాన్ని చేస్తారు. అయితే ఈరోజు మీరు నేర్చుకున్నారు కదా పిల్లలు, అయితే మనం ఇప్పుడు ఏదైనా ఏసయ్యకి అడిగినప్పుడు ఎలా అడగాలి, నమ్మకంతో ఒక విశ్వాసం దేవుని అందించి దేవుడు నాకు ఎలా ఆయన ఇస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో మనం ఏం చేయాలి, ఏసయ్యకి అడిగే వాళ్ళుగా ఉండాలి.
అయితే మీరు నేర్చుకున్నది మీరేం చేయాలి జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే పిల్లలు, అయితే మరి ఈ వీక్ సండే స్కూల్ అయిపోయింది కదా, మళ్ళీ సండే స్కూల్ ఎన్ని గంటలకి వచ్చేవారం 4 o'clock కదా, అయితే వచ్చేవారం మీ అందరూ ఏం చేయాలి టైంకి సండే స్కూల్కి వచ్చేయాలి, అయితే అందరూ మోకాలు వేసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి సర్వాధికారినికి స్తోత్రములు ప్రభువా తండ్రి. సాయంకాల వేళ సమయంలో తండ్రి కొద్ది నిమిషములు ప్రభువా నీ పాదముల చెంత ప్రభువా తండ్రి మేము చంటి బిడ్డలతో కలిసి ప్రభువా తండ్రి ఇంతవరకు ప్రభువా నీ నామం గణపరచడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా తండ్రి రాజా తండ్రి. మా స్టోరీస్లోని ప్రభువా తండ్రి, మా యాక్షన్ సాంగ్స్లో ప్రభువా, మా వాక్యంలో ప్రభువా, సమస్తంలో ప్రభువా మీరున్నారని ప్రభువా మేము నమ్ముచ్చున్నాం తండ్రి రాజా. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నేర్పించింది ప్రతి ఒక్కటి ప్రభువా తండ్రి వారి హృదయంలో భద్రపరచుకొని ప్రభువా వారి జీవితాల ప్రభా తండ్రి ఎస్ఐ రాజా తండ్రి ఎస్ఐ అది నెరవేర్చడానికి ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. ఇంతవరకు ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఇంకను ప్రభా తండ్రి నీ సహాయమును ప్రభా తండ్రి నీ కృపను ప్రభా తండ్రి మాకు అనుగ్రహించి నడిపించమని ఈ చిన్ని ప్రాధని పాదాల సన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధనామ నడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అంధకార శక్తులు నాశనం ప్రభు యేసు రక్తమే జయం. ఆమేన్.